ఈరోజు వెదురు షూట్ కూర తయారు చేస్తాము. వెదురుకి పైన ఉన్న చెక్కు తీసేసి బాగా కడిగి నీళ్లు వేసి ఉప్పు వేసి ఇలా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత నీళ్ళని వేరు చేసుకోవాలి. దీనికి కావలసినవి కొంచెం గసగస, చెక్క, లవంగము, అల్లము, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, గోడంబి, టమోటా. వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. కొంచెం దోరగా వేగిన తర్వాత కారం పొడి, కొంచెం ధనియాల పొడి, పసుపు, వీటన్నింటినీ వేసి కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత వెదురు టుక్కుని వేయాలి. దీన్ని మసాలాతో బాగా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీకి వేసిన టమోటా పేస్ట్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. బాగా కలియబెట్టాలి. ఈ వెదురు మునిగేంత వరకు కొంచెం నీళ్ళు వేసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు వేసినాను. బాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత ఉంచి 3 విజిల్ వచ్చేంత వరకు తీసుకోవాలి. చూడండి ఎంతో రుచికరమైనటువంటి వెదురు షూట్ కూర తయారైంది. దీని సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తున్నాను. వెదురు షూట్ రెడీ.